Hi friends, welcome to Vinod Patil channel. నేను చేస్తున్న కొత్త కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ ను క్లిక్ చేయండి. నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే ధరణి వెబ్సైట్ లో లేటెస్ట్ గా కొత్త ఆప్షన్ వచ్చింది అన్నమాట. అదేమిటంటే ధరణిలో మీరు ఏదైనా అప్లికేషన్ సబ్మిట్ చేశాక దాని యొక్క స్టేటస్ ను ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నాను అన్నమాట. ధరణి వెబ్సైట్ లో ఇది లేటెస్ట్ గా వచ్చింది అన్నమాట. అది ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ ముందుగా మీ ధరణి సైట్ ను ఓపెన్ చేసుకోండి. ఇక్కడ అగ్రికల్చర్ మీద క్లిక్ చేయండి. అగ్రికల్చర్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేటెస్ట్ సైట్ కూడా డెవలప్ అయిందన్నమాట. ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో స్క్రోల్ చేస్తుంటే మీకు ఇక్కడ చివరిగా చూడండి అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మీ అప్లికేషన్ నంబర్ గానీ లేదా దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి గానీ ఉండాలన్నమాట. అవి ఉంటే మీరు అప్లికేషన్ యొక్క స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ అంటే ఇక్కడ చూడండి అప్లికేషన్ టైప్ లో ఈ చాలన్, మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ సంబంధించి చాలన్ పే చేస్తే అది ఆన్లైన్ లో సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేసి స్టేటస్ చెక్ చేయాలంటే ఇక్కడ ఈ చాలన్ నంబర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా ల్యాండ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ కు అప్లై చేస్తే దాని స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సక్సెషన్ అంటే వారసత్వం గురించి మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే దాని స్టేటస్ చెక్ చేయాలంటే ఇక్కడ సక్సెషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీ ట్రాన్సాక్షన్ కనుక పార్టీషన్ అయితే పార్టీషన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు మీ యొక్క ల్యాండ్ ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా కన్వర్ట్ చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకుంటే నాలా గానీ పెండింగ్ నాలా అని చెప్పి మీరు దాని యొక్క స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మ్యూటేషన్ కనుక అప్లై చేసుకుని ఉంటే దానికి సంబంధించిన స్టేటస్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మ్యూటేషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అదే పట్టాదారు పాస్బుక్ సంబంధించి ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే దాని స్టేటస్ ను ఇక్కడ ఆర్గనైజేషన్ పీపీబీ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఎన్ఆర్ఐ సంబంధించి ఎన్ఆర్ఐ పీపీబీ. అదే ఒకవేళ మీరు ఆధార్ కార్డు సంబంధించి ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే దానికి సంబంధించి స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఆధార్ సీడింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి అప్లికేషన్ చాలా నంబర్ ద్వారా స్టేటస్ ఎంక్వైరీ చేస్తాను. ఇక్కడ ఈ చాలా నంబర్ ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ గానీ లేకపోతే దాని చాలా ఐడిని గానీ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాలా ఐడి ఇస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్ లో క్యాప్చర్ కోడ్ ఉంది. ఈ క్యాప్చర్ కోడ్ ను టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫెడ్జ్ డీటెయిల్స్ అనే బటన్ ఉంటుంది. దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు పేమెంట్ ఫర్ జనరేటెడ్ చాలా నంబర్, ఈ చాలా నంబర్ సంబంధించి 987 రూపాయల పేమెంట్ సక్సెస్ఫుల్ గా అయిందనమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలా మీరు మీ యొక్క చాలా సంబంధించిన స్టేటస్ ను ఎంక్వైరీ చేసుకోవచ్చు. అదే ఒకవేళ మీరు ఒక రిజిస్ట్రేషన్ కనుక అప్లై చేసుకుంటే దాని స్టేటస్ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అప్లికేషన్ టైప్ లో. తర్వాత మీ యొక్క అప్లికేషన్ నంబర్ ని ఇక్కడ ఇవ్వండి. అప్లికేషన్ నంబర్ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చర్ కోడ్ ని ఇవ్వండి. ఎగ్జాక్ట్ గా అదే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫెడ్ డీటెయిల్స్ అనే బటన్ ఉంది. ఈ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ నంబర్ ఈజ్ డిజిటల్లీ సైన్డ్ అని చెప్పి చూపిస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందనమాట. ఇలా మీరు మీ యొక్క ధరణికి సంబంధించి ఏ అప్లికేషన్ అయినా కానీ మీరు ధరణి వెబ్సైట్ లో పెట్టుకుంటే దాని యొక్క స్టేటస్ ను ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.